спасибо. స్ట్రైట్నింగ్ గురించి మాట్లాడతాం, తర్వాత మనం హెయిర్స్ అనేది చూద్దాం. ఇంకా లాస్ట్ ఏదో డిస్కషన్ అయింది, మళ్ళీ ఇక్కడ వరకు రాలేదా? ఓకే, హైపోడెర్మిస్ అనేది పైన ఉంటుంది, ఎపిడెర్మిస్ అనేది లోన ఉంటుంది, అంటే కుదురుకుంటా. అలాగే ప్రతి ప్రొడక్ట్ లో ఉండవలసిన కామన్ ఇంగ్రీడియంట్స్ అనేది ఒక్కటే కావాలంటే మీరు లైక్ లోరియల్ ప్రొడక్ట్ ఈ ప్యాటర్న్స్ అనమాట. యాక్చువల్గా చూస్తే వెరీ కర్లీ, కర్లీ, వేలీ, సిమిలర్ వేవ్ అండ్ అవసరం లేదు. వేలుకి అవసరమా? సో ఇక్కడ మీకు ఒక ఇన్ఫార్మేటివ్ అయిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అదేంటంటే వీళ్ళు ఐడియల్ క్లైంట్స్ ఫర్ కెరాటిన్ రిబోనింగ్ క్లైంట్స్ అనమాట, వీళ్ళు స్ట్రైటింగ్ క్లైంట్స్. అయితే స్ట్రాండ్ కోర్స్గా ఉంటుంది అనుకుంటారు, కాదు. హెయిర్ థిన్నుగా ఉంటుంది, డెన్సిటీ ఎక్కువగా కూడా ఉండొచ్చు. హెయిర్ డెన్సిటీ తక్కువగా ఉంటుంది, టెక్స్చర్ అనేది కోర్స్గా కూడా ఉండొచ్చు. ఓకే, సో ఈవిడ హెయిర్ కర్లీ హెయిర్, ఈవిడ ఖచ్చితంగా హెయిర్ టెక్స్చర్ అనేది కోర్స్గా ఉంటుంది అంటే తప్పు, అన్ని హెయిర్లు అలా ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ చెక్ చేసేది ఏంటి? టెక్స్చర్, హెయిర్ టెక్స్చర్. తర్వాత పోరోసిటీ అంట, ఆఫ్ ది హెయిర్ స్ట్రాండ్స్ ఆన్ స్కాల్ప్, స్కాల్ప్ మీద ఉండే వెంట్రుకల యొక్క సంఖ్యని డెన్సిటీ అంటాం. ఏమంటాం అంటే కౌంట్, ఏమంటాం డెన్సిటీ. డెన్సిటీకి వాల్యూమ్కి డిఫరెన్స్ ఏమన్నా చెప్తారా? చాలా మంది అంటారు కదా మేడం స్టెప్ కటింగ్ ఎంత. ఒకటే బ్లో డ్రై చేయడం వల్ల అది సఫిషియంట్ రిజల్ట్స్ ఇవ్వలేదు అన్నమాట, అది ఫెయిల్యూర్ అయిపోయింది. అప్పుడు ఆ టైంలో మార్కెట్ అప్పుడు నుంచి స్టార్ట్ చేశానండి. ఇప్పుడు వరకు కలర్స్ అక్కడ మేడం గారు ఏం చేసేవారు అంటే ఏంటంటే మ్యామ్ మీ హెయిర్ మీకు ఎలా ఉంటే ఇష్టం ఇప్పుడు ఆవిడ చెప్పి ఎందుకంటే నేను ఈ హెయిర్ మీద క్రీమ్ అప్లై చేయను. ఇంకా ఇవ్వాలి వాడే క్రీమ్ ఏంటి? ఒక్కటే ఒక్కటే. ఓకే, ఎందుకు జస్ట్ హాఫ్ సెంటీమీటర్ అంతే, హాఫ్ ఇంచ్ కాదు, హాఫ్ సెంటీమీటర్లే గ్యాప్ అనేది ఇవ్వాలి. ఓకే, సో ఇలా తీసుకువెళ్ళి స్ట్రైటన్ పోర్షన్ ఉంది కదా, నాకు తెలుస్తుంది కదా హెయిర్, అక్కడ వరకు కూడా అప్లై అనేది నేను చేస్తాను అన్నమాట. ఓకే, సో తర్వాత ఎంఎల్సిఫికేషన్, దీన్ని ఏమంటాం ఎంఎల్సిఫికేషన్, ఏమంటాం
కండక్ట్ చేసిన సెమినార్ బీఏబీ ప్రొడక్ట్ సెమినార్ కండక్ట్ చేశాం కదా, చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది నా సెలూన్లో సంజనా బ్యూటీ పార్లర్ సెలూన్లో కండక్ట్ చేశాము, చాలా బాగుంది. నేను ఇక్కడ 30 మెంబర్స్ అనుకున్నాను కానీ 50 మెంబర్స్ నా ఫ్రెండ్స్ అందరూ చాలా దూరం నుంచి కూడా వచ్చారు. ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని మేమందరం చాలా వెనకబడి ఉన్న వాళ్ళం. ఇదంతా కూడాను ఇక్కడ కర్ణ గారు అనే టెక్నీషియన్, హెయిర్ అనే టెక్నీషియన్ కర్ణ గారు చాలా బాగా స్మూత్నింగ్ అండ్ కెరీటిన్ స్ట్రైట్నింగ్ చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ మేకప్ టెక్నీషియన్ పార్వతి మేడం కూడా వచ్చారండి. మేకప్ కూడా బ్రైడల్ మేకప్ అది హెచ్డి మేకప్ చెప్పారు, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకా ఫ్రెండ్స్ అంతా ఇంకా నెక్స్ట్ టైం కూడా ఇంకా ఒక 50-100 మెంబర్స్తో ఇంకా మంచిగా కండక్ట్ చేస్తాం. చాలా ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా లాంగ్ నుంచి కూడా వచ్చారు కనుక ఇక్కడ శ్రీనివాస్ గారు, కుమార్ గారు, ఇంకా సునీత గారు కూడా మంచి సపోర్టింగ్తో నా సెలూన్లో మంచి గ్రాండ్గా ఇది సెలబ్రేట్ చేశాం. తెంగన పార్లర్లో హెయిర్ కట్స్, స్ట్రైట్నింగ్, కెరటిన్, స్మూత్నింగ్ అండ్ మేకప్ ప్లస్ కండక్ట్ చేశామండి. మర్పాలలోని కరుణ్ సార్ గారు చాలా బాగా హెయిర్ కట్స్, కెరటిన్ చెప్పారు. శ్రీనివాస్ సార్ గారు మాకు బాగా సపోర్ట్ చేశారు. బీఈబీ అండ్ ప్రోడక్ట్ ద్వారా మాకు ఈరోజు క్లాసెస్ చెప్పడం జరిగింది. చాలా బాగా చెప్పారు, చాలా బాగా హెయిర్ కట్స్ అయ్యాయి, చాలా బాగా మేకప్ చేశారు పార్వతి గారు. సంజన బ్యూటీ పార్లర్కి ఈరోజు సెమినార్ కోసం వచ్చాము. కరుణ్ సార్ అయితే యాక్చువల్గా హెయిర్ కట్స్ కానీ లేకుంటే హెయిర్ స్ట్రైట్నింగ్ కానీ పర్మనెంట్గా ఆ తర్వాత కెరటిన్ ట్రీట్మెంట్ ఒకటి చాలా బాగా చెప్పారు. మేము క్లయింట్కి ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది ఎక్సలెంట్గా చెప్పారు. మేమైతే వేరే వారి మీద ప్రాక్టీస్ చేయకుండానే వాళ్ళకైతే మేము పర్ఫెక్ట్గా చేయగలమనే కాన్ఫిడెన్స్తో ఉన్నాము. అండ్ పార్వతి మేడం మేకప్ క్లాస్ అయితే ఇంకా చాలా ఎక్స్పీరియెంట్గా చెప్పారు. పిన్ టు పిన్ ఎలా చేయాలి, కస్టమర్కి ఏ విధంగా యూజ్ అవుతుంది, ఎలా చేయాలనేది చాలా క్లారిటీగా క్లియర్గా చెప్పారు. సో ఇది కూడా మేము క్లయింట్కి ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనేది హ్యాపీగా చేయగలము. సో ఇంకెవరికి ఏ డౌట్స్ లేకుండా చక్కగా హ్యాపీగా చాలా ఆనందంతో బయటకు వెళ్తున్నాం. ఈరోజు వచ్చిన సెమినారు మేము చూసిన సెమినార్ కన్నా చాలా బెస్ట్గా ఉంది. మేడం చేసిన మేకప్ బ్రైడల్ అంతా సూపర్గా ఉంది. మాకు ముందు చూపించిన బ్రైడల్ కన్నా ఈ బ్రైడల్ చాలా బెస్ట్. అండ్ మేడం మాకు ఫినిషర్ కూడా చాలా బాగా ఇచ్చారు. సర్ చేసిన హెయిర్ కట్స్ అండ్ సర్ చేసిన హెయిర్ స్టెప్స్ మాకు అన్నీ స్టెప్ బై స్టెప్ అనేది మాకు వచ్చినట్లుగా చేశారు సార్. సింపుల్గా చాలా బాగుంది. మేము ముందు ఉన్న సెమినార్ కన్నా ద బెస్ట్ సెమినార్ ఇది. మేము చేసే క్లయింట్స్కి సార్ చెప్పిన హెయిర్ కట్స్ మేము చేయగలమని మాకు ఒక ఆసక్తి మాత్రం మేము చేయగలమని మాకు ఐడియా కన్ఫర్మేషన్ మాకు వచ్చింది. ఈ సెమినార్లో మేము చాలా చాలా టిప్స్ నేర్చుకున్నాము. కరణ్ సార్ మాకు బాగా చాలా టిప్స్ అన్ని బాగా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పారు. ప్రొఫెషనల్ అయితే ఎలా ఉండాలి, ప్రొఫెషనల్ ఎలా మెయింటైన్ చేయాలనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మేడం కూడా మేకప్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి స్టెప్ బై స్టెప్ అంతా బాగా చెప్పారు. మేము మా క్లయింట్లకి ఎలా చేస్తే బాగుంటుంది, మేము ఎలా మాట్లాడితే బాగుంటుంది కూడా మాకు చాలా బాగా వివరించి క్లియర్గా చెప్పారు సార్ కానీ మేడం కానీ. మేము ఈ సెమినార్తో చాలా కాన్ఫిడెంట్గా బయటకు వెళ్తాం. మేమైతే మాత్రం నేర్చుకుని వెళ్తున్నామండి. కరుణ సార్, పార్వతి మేడం గారు చక్కగా మేకప్, పార్వతి మేడం గారు బాగా చెప్పారండి. కరుణ సార్ మరి కటింగ్ కళ్ళ అదే హెయిర్ స్ట్రైట్నర్ అన్నీ కూడా చాలా బాగా చెప్పారండి. మేము ఇప్పుడు వరకు నేర్చుకున్నది ఒక లెక్క సార్, ఇక్కడి నుంచి మేము కొత్తగా నేర్చుకొని వెళ్తున్నామండి. చాలా సంతోషంగానే మేము వైజాగ్ సంజన బ్యూటీ పార్లర్ అనే లక్ష్మి గారు మనకి ఈరోజు సెమినార్ అనేది కండక్ట్ చేశారు. హెయిర్ కట్స్, నెక్స్ట్ స్ట్రైట్నింగ్, పర్మనెంట్, నెక్స్ట్ కెరటిన్ ట్రీట్మెంట్ అన్నీ బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే హెయిర్ స్టైల్ ఇంకా బాగుంది కానీ ఇంకా మళ్ళీ మోర్ దెన్ అంటే ఇంకా నెక్స్ట్ టైం ఇంకా వర్క్షాప్ అనేది పెడితే ఇంకా మళ్ళీ కండక్ట్ చేస్తాము. నెక్స్ట్ మేకప్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఓకే సూపర్. తర్వాత మనం వాడే ప్రోడక్ట్స్ వల్ల వాళ్ళకి ఏమైనా స్కిన్ డ్యామేజ్ అవుతుంది, ర్యాషెస్ రావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే పీల్ ఆఫ్, జస్ట్ జెల్ పెట్టేసి రిమూవ్ చేయడం అది. మళ్ళీ హనీ వ్యాక్స్ పెట్టినా కూడా చాలామందికి స్కిన్ ఎలర్జీస్ వస్తాయి, సెట్ కాదు. సో ఇది నెక్స్ట్ టోనర్, బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది ప్రోడక్ట్ వాడినప్పుడు. అనుకోండి జెల్ బేస్ వింటర్స్లో వాటిల్లో బాగుంటుంది. ఓకే సమ్మర్లో ఏంటంటే స్టిక్కీ బేస్ వాడుకుంటే బాగుంటుంది. ప్రాసెస్ అంత విధానం అంతా ఇంతే ఉంటుందండి. అది ఎంత కాస్ట్లీ బ్రాండ్ అవ్వచ్చు, లో బ్రాండ్ అవ్వచ్చు, చేసే ప్రాసెస్ ఇది.
ఎందుకంటే ఇక్కడ మనం బ్రాండ్ నేమ్ తీసుకురాలేదు కదా సో బ్రాండ్ ప్రిపరేషన్ అందుకే చెప్పట్లేదు స్కిన్ టోన్ డైరెక్ట్ పెట్టేసి చూడండి ఇలా పౌడర్ తీసుకొని ఇలా ఇలా అనేది కంట్లో పడుతుంది వాళ్ళకి వరకు ముక్కు లావుకుంటుంది బుగ్గలు ఎక్కువ ఉంటాయి చిన్న ఎక్కువ ఉంటుంది కాంటోరింగ్ ఎందుకు చేస్తామంటే ఫేస్ కటింగ్స్ నోస్ కటింగ్స్ డ్రాయింగ్ లా లైక్ పై పెళ్లి కూతురు చేసే బ్రైడల్ అంటే హెచ్చింది నేను ఇంకా బ్లెండ్ చేయలేదు కదా ఎందుకంత కంగారు పడుతున్నారు కూడా కలర్స్ ఉంటాయి లైట్ ఉంటుంది స్కిన్ డార్క్ ఉంటుంది సిరమ్ అంటారు ఫౌండేషన్ సిరమ్స్ ఇలా డ్రాప్ వేసుకుంటే ఇలా ఇంకేమి కాదు కండ్లో గుచ్చుకో పౌడర్ కాంటోరింగ్ ప్యాలెట్ ఇవేమంటాం జాయ్ లైన్స్ ఇది యాక్చువల్లీ 50% సిరమ్ బేస్ అండ్ ప్రైమర్ 3-in-1 ప్రైమర్ ఉంటుంది 3-in-1 ప్రైమర్ కలర్ కరెక్షన్స్ అండ్ కన్సిలర్స్ ఫౌండేషన్స్ స్కిన్ టోన్ ఫౌండేషన్స్ అండ్ కాంటోరింగ్స్ బ్లషర్స్ నెక్స్ట్ ఇంకేమి చూపించింది